नमस्ते शिवाबी न्यूज़ को स्वागत ना पेर महेश्वरी इनाट वार्तलोने मुख्यांशालु నాలుగేల పాలనలో పేదలకు 2.16 లక్షల కోట్ల లబ్ధి గుడివాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు టిట్కో ఇళ్లను అందజేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు స్కిల్ హబ్ ఏర్పాటు రెండో పట్టణ పరిధిలోని ఐటిఐ కళాశాలలో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తాం ఆసుపత్రిలో జరిగిన అభివృద్ధి సలహా మండలి సమావేశంలో పాల్గొని అభివృద్ధి పనులపై చర్చించిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు ఆదిపురుష్ సినిమా విడుదల సందర్భంగా థియేటర్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న సినీ హీరో ప్రభాస్ అభిమానులు కేవలం 4 ఏళ్ల పాలనలో నవరత్నాల పథకాల కింద 2.16 లక్షల కోట్ల లబ్ధి చేకూర్చానని చంద్రబాబు 14 ఏళ్లు సీఎం గా ఉండి ఏం చేసావో చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మల్లాయపాలెంలో 77 ఎకరాల్లో ఒకే లేఅవుట్లో నిర్మించిన 8912 టిట్కో ఇళ్లను సీఎం లబ్ధిదారులకు అందజేశారు కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మల్లాయపాలెంలో 77 ఎకరాల్లో నిర్మించిన 8912 టిట్కో ఇళ్లను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం కు ప్రజా ప్రతినిధులు అధికారులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు 14 ఏళ్లు సీఎం గా ఉండి ఏ ఒక్క పేదకైనా పక్కా ఇల్లు ఇవ్వడం కోసం ఒక ఎకరమైనా కొన్నావని ప్రశ్నించారు కుట్ర రాజకీయాలు అబద్ధాలు అసత్య ప్రచారాలతో ప్రజలను మోసం చేయడం తప్ప చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయంలో చేసిందేమీ లేదన్నారు చివరకు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా పేదలకు మంచి చేయలేదని పేర్కొన్నారు కేవలం ఒక్క రూపాయితో పేదలకు టిట్కో ఇళ్లను అందజేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు అంటే అక్షరాల ఇంటికి కనీసం ముగ్గరేసుకున్నా కూడా కనీసం అంటే 40,000 పైసలకు జనాభా ఈ రోజు ఇక్కడే ఈ కాలనీలో ఈ జగనన్న లేఅవుట్ లో నివాసం ఉండబోతా ఉన్నారు ఇక్కడ కట్టిన టిట్కో ఇల్లు అక్షరాల 800 కోట్ల రూపాయలతో 8912 ఇల్లు ఈ రోజు కట్టడమే కాకుండా ఆ కట్టిన ఇళ్ళను నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చే కార్యక్రమం ఈ రోజు జరుగుతా ఉంది ఇదే లేఅవుట్ లోనే ఇక్కడే ఇళ్ళ స్థలాలను చేసి ఆ ఇళ్ళ స్థలాలను అక్షరాల 7728 ఇళ్ళ స్థలాలను ఇల్లు లేని నా నిరుపేద అక్క చెల్లెమ్మలకు ఇళ్ళ స్థలాలు కూడా ఇవ్వడం కూడా ఇక్కడే జరిగింది అక్క చెల్లెమ్మలను హక్కుదారులుగా ఆయా కుటుంబాల చరిత్రను మార్చేట్టుగా ఈ రోజు మనం కడుతున్నది ఇల్లు కాదు ఊళ్ళు అని చెప్పి ఈ రోజు చూపిస్తా చూపించే ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజు గుడివాడలో జరుగుతా ఉంది ఈ రోజు ఇదే మాట నేను చెప్పాను ఇంతకు ముందు మనం కడుతున్నది ఇల్లు కాదు రాష్ట్రంలో క్రికెట్ ఆటకు చెన్నై సూపర్ కింగ్స్ మార్గనిర్దేశం చేయనుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో క్రీడలు యువజన సర్వీసుల శాఖపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో క్రీడలు యువజన సర్వీసుల శాఖపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో 3 క్రికెట్ మైదానాలను
క్రికెట్ శిక్షణ కార్యక్రమాల కోసం చెన్నై సూపర్ కింగ్స్ కప్పగిస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి సమావేశంలో సూచించారు. అంబటి రాయుడు, కేఎస్ భరత్ లాంటి వారు రాష్ట్ర యువకులకు స్ఫూర్తిదాయకమని, జట్టు తయారీకి వారి సేవలు వినియోగించాలన్నారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో నిర్వహించే క్రీడా సమరాలు ఏటా జరగాలని, ప్రతి మండలంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గూడూరు మండల పరిధిలోని నెల్లటూరు గ్రామ గిరిజన కాలనీలో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు గ్రామీణ పోలీసులు మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు గ్రామీణ పోలీసుల సమాచారం మేరకు రాజమండ్రి ప్రాంతానికి చెందిన గణేష్ అనే 28 సంవత్సరాల వయసు కలిగిన యువకుడు కేరళ రాష్ట్రంలో పనిచేస్తున్నాడు. అయితే నెల్లటూరు గ్రామంలో అతని సన్నిహితులైన వారి ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందాడు. ఆ ఇంటి నుండి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు గ్రామీణ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు. మృతుడు 2 రోజుల క్రితం మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిరుద్యోగ యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నియోజకవర్గ స్థాయిలో స్కిల్ హబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఐటీఐ కళాశాలలో ఆయన చేతుల మీదుగా స్కిల్ హబ్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గూడూరు 2వ పట్టణ పరిధిలో ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్ ను ఎమ్మెల్యే వరప్రసాదరావు ప్రారంభించారు. మినీ జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా యువతలోని స్కిల్స్ అభివృద్ధి చేసేందుకు హబ్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో భాగంగా పట్టణంలో ఏర్పాటు చేసిన హబ్ ద్వారా వివిధ రకాల కోర్సులపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వివరించారు. మనకి 175 నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక చక్కటి నైపుణ్యతలు కూడిన కాపోటి కేంద్రం ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు మా చేతుల ద్వారా స్కిల్ డెవలప్మెంట్ అధికారులు వారందరూ కూడా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో కూడూరులో నియోజకవర్గాలు అందరూ కూడా నిర్మిత అభివృద్ధి చేసుకోవడానికి జగన్మోహన్ గారు చక్కని అవకాశం కల్పిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఆ నిపుణ కేంద్రాన్ని దాని మా చేతుల ద్వారా మాకు అవకాశం ఇచ్చినందుకు అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది గూడూరులో ఐటీఐలో పెట్టారు కనుక దీనిలో ముఖ్యంగా ఏ ఏ కోర్సు ఇస్తున్నారంటే మరొకసారి గూడూరు ప్రజలందరూ కూడా నేను కోరేది ఏంటంటే బిడ్డలు కనుక నిరుద్యోగులుగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీలోకి వెళ్ళేటప్పుడు మీ నిపుణత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరు కూడా గౌరవం కల్పించారు. ఆయన మేనిఫెస్టోలో ఇదే చేయలేదు. చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోకి ఎంత విలువించారంటే 120 హామీలు ఒక రోజు 120 హామీలు కూడా నెరవేర్చడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంకా చెప్పని కూడా చాలా చేసుకుంటూ వస్తున్నారు. ఆ తర్వాత ఈ పార్లమెంట్ స్థాయిలో కూడా మన పార్లమెంట్ స్థాయిలో ఎక్కడ దొరికి ఎక్కడంటే మన స్కిల్ హక్కు పార్లమెంట్ స్థాయిలో కూడా మన ఇంకా మరికొందరు మాట్లాడారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా మన యూత్కి మంచి మంచి కోర్సులు అందుబాటులో తీసుకోవడం జరిగింది. ఇదే విధంగా ఈ మన డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మన డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీ ద్వారా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్న ఈ కమిటీ ప్రతిష్ఠిలో ఏ విధంగా పంపించినటువంటి ప్రతిష్ఠి హోమ్ యొక్క విధి విధానాలు దాని సంబంధించిన కార్యక్రమాలు మొబిలైజేషన్ కూడా వాటిలో అందరినీ కృషి చేస్తే దాదాపు 14 వేల దాకా 20 గవర్నమెంట్ ఐటీఐలో కానీ పాలిటెక్నిక్స్లో కానీ ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మంచి అంటే ట్రైనింగ్ ఇచ్చిన వెంటనే వాళ్ళకి ఏదో ఒక కంపెనీలో ఉండాలనే టైప్ అనేది ఉంటుంది. ఆ కంపెనీలో వీళ్ళని
ఎలక్ట్రానిక్ ప్రింటర్ ప్రింటింగ్ అదేవిధంగా కంప్యూటర్స్ అనేక లొకేషన్స్ కోర్సులో ఉన్నటువంటి విద్యార్థులకి ఒక టెక్నికల్ యూనివర్సిటీ వాళ్ళకి అవగాహన ఇస్తూ ఈ ఐటీఐ కాలేజీలు పాలిటెక్నిక్ కాలేజీల ద్వారా ఈ ప్రాంతంలో ఎవరైతే పరిశ్రమ నెలకొల్పుతున్నారో ఆ పరిశ్రమకు అనుసంధానంగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చేందుకు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రణాళికను తీసుకొచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు కళాశాల అధ్యాపకులు జ్యోతి శ్యామ్మోహన్ వెంకటరమణ శ్రీరాములు శ్రీనివాసులు వెంకటేశ్వర్లు గణేష్ తదితరులు పాల్గొన్నారు. భారత క్రికెటర్ కేఎస్ భరత్ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. భారత క్రికెట్ జట్టు సభ్యుల ఆటోగ్రాఫ్లతో కూడిన జెర్సీని సీఎంకు బహుకరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని భారత క్రికెటర్ కేఎస్ భరత్ కలిసి భారత క్రికెట్ జట్టు సభ్యుల ఆటోగ్రాఫ్లతో కూడిన జెర్సీని బహుకరించారు. టెస్ట్ కీపర్గా వ్యవహరించిన భరత్ను సీఎం అభినందించారు. ఈ సందర్భంగా క్రికెటర్ భరత్ మాట్లాడుతూ క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం బాగుందన్నారు. సో ఇండియా ఆడిన తర్వాత జగన్ సార్ సీఎం అయిన తర్వాత ఫస్ట్ పర్సన్ టు ప్లే ఫర్ ఇండియా రిప్రజెంట్ అండ్ టేక్ టెస్ట్ క్యాప్. సో నాకు అది చాలా ప్రౌడ్ మూమెంట్. సో అది షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ సార్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ యూనో వీ హీఈస్ వన్ ఆఫ్ అవర్ గ్రేటెస్ట్ లీడర్స్ ఆంధ్ర హ్యాడ్ అండ్ వీ ఆల్ టేక్ ఇన్స్పిరేషన్ సార్ని చూసి. సో అది చెప్పాను, సార్ యూఆర్ ఆర్ ఇన్స్పిరేషన్ అండ్ వీ వుడ్ లైక్ టు ఫాలో యూ అండ్ అప్లై దోస్ ద సేమ్ ప్రిన్సిపల్స్ ఇన్ ఆర్ లైఫ్. సో బీయింగ్ అ క్రికెటర్ ఐ డ్రా గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్ అని చెప్పి దానికి సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అండ్ హీ ఆస్క్డ్ అస్ టు వర్క్ మోర్ హార్డ్ అండ్ కంట్రీని ప్రౌడ్ చేయండి, ఆంధ్రాని ప్రౌడ్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. డెఫినెట్గా ముందు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది అండ్ రైట్ పీపుల్ స్పోర్ట్స్ ప్రమోషన్లోనే ఉన్నారు అండ్ అది కూడా ఒక వెరీ ఇంటిగ్రల్ పార్ట్ లాగా జరుగుతుంది. సో యాజ్ అ క్రికెటర్ అండ్ యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ కార్యక్రమంలో క్రికెటర్తో పాటు ఆయన తల్లిదండ్రులు మంగాదేవి శ్రీనివాసరావు, కోచ్ కృష్ణారావు, ఎంపీ మిథున్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఆసుపత్రిలో అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో జరిగిన అభివృద్ధి సలహా మండలి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గూడూరు ప్రాంతీయ ఆసుపత్రిలో నిర్వహించిన అభివృద్ధి సలహా మండలి సమావేశంలో ఆసుపత్రిలో నెలకొని ఉన్న సమస్యలపై కమిటీ ప్రతినిధులు చర్చించారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ సమావేశంలో చర్చించిన అంశాలన్నీ ఆమోదించినట్లు తెలిపారు. ప్రధానంగా ఆసుపత్రిలో ఏర్పాటు చేసి ఉన్న ఆక్సిజన్ ప్లాంట్కు అవసరమైన విద్యుత్ సర్వీస్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్య మీద ప్రాధాన్యత పెడుతూ మరోవైపు ఆరోగ్యం మీద కూడా ప్రాధాన్యత పెడుతున్నారు. ఈ రెండు కూడా చాలా కీలకమైన విషయం తెలుసు. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కూడా బడుగు బలహీన పేదవర్గాలే వస్తారు. అందుకనే ఆ దృష్టిలో పెట్టుకున్న వారు విద్య విషయం కానీ ఆరోగ్య విషయం కానీ చాలా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నారు. గూడూరుకైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియచేయాలి. 22 కోట్లతో ఏరియా హాస్పిటల్ని ఆధునికపరచడానికి, విస్తృతపరచడానికి కొత్త ఎక్విప్మెంట్ కూడా 22 కోట్లు ఇవ్వడం జరిగింది. పైచిలుక కోటలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి ఇవ్వడం జరిగింది. 5 కోట్ల 10 లక్షలు వాకాల్లో ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా కొత్త కొత్త ఆపరేషన్ థియేటర్లు, మళ్ళీ ఎక్విప్మెంట్స్, వార్డ్స్, ఎన్నో పరికరాలు అక్కడికి వస్తున్నాయి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దాంతోపాటు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మల్లాం కానివ్వండి, చింతవరం కానివ్వండి, వీటన్నిటి కూడా వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. తర్వాతల్లో ఆ రోజుల్లో కోవిడ్ సమయంలో ముఖ్యమంత్రి గారు గూడూరికి సేవ చేయాలనే ఉద్దేశంతో చక్కని ఆక్సిజన్ ప్లాంట్ 1 కోటి 15 లక్షలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. తర్వాత ప్రజాప్రతినిధులు పాల్గొనడానికి లేదా నగరంలో ఉన్న ముఖ్య డాక్టర్లు అందరూ కూడా వారు సలహాలు ఇవ్వడానికి అని చెప్పి హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు చేశారు. దానిలో ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిగా చైర్మన్ ఉంటూ ప్రముఖులైన అనుభవంతులు ప్రజాసేవలో ముందుకు వెళ్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు డాక్టర్ తరఫున వారు ఉండడం, తర్వాత మైకిల్ స్థానికులు డాక్టర్స్ అధికారులు ఉండడం జరిగింది. ఈ డెవలప్మెంట్ సొసైటీలో ముఖ్యమైన విషయాలు మాట్లాడింది ఏమిటంటే
చెరీనా గారు సూపరింటెండెంట్ గారు మాకు ఈ వసతులు కావాలని చెప్పి కోరిన తర్వాత మేము మాట్లాడింది. ముఖ్యంగా ఇక ఏమైతే ఎలక్ట్రికల్ లైన్స్ అవన్నీ ఉన్నాయో వాటన్నిటి ఇప్పుడు ఎక్కడెక్కడ రిపేర్ చేయించాలో చేయించుకోమని చెప్పి ఈ హెచ్డిఎస్ ఆదేశించడం జరిగింది. దాంతోపాటు ఆక్సిజన్ సప్లై కూడా ఆక్సిజన్ ప్లాంట్ ఉంది, దాని నుంచి రెగ్యులర్గా మేము తీసుకోవడానికి తగు ఏర్పాట్లు చేయాలా అని చెప్పి చేస్తూ ఇప్పుడు డీజిల్ మీద నడుస్తుంది, డీజిల్ మీద కాపుకుండా దానికి కూడా తొందరగా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇప్పించాలని చెప్పి సూపరింటెండెంట్ గారు కోరారు. నేను వెంటనే ఎలక్ట్రిసిటీ వాళ్ళతో మాట్లాడాను, అది కూడా డీజిల్ కాకుండా దాన్ని ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా తొందరలో వచ్చి ఏర్పాటు చేస్తాను. ఇంకా మరికొందరు మాట్లాడారు. మీ అందరికీ తెలిసిందే గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి కొన్ని వేల మంది ప్రతి నెల కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అందజేస్తుంది. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు యాక్టివ్గా ఉండి చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ గూడూరులో. ఎంతో సంతోషకరం. కానీ రీసెంట్ రీడిప్లాయ్మెంట్స్లో ముగ్గురు ఉండాల్సిన గైనకాలజిస్టులు లేకుండా ఒకరే ఉన్నారు. ఇప్పుడు చాలా స్ట్రెయిన్ అయిపోతుంది ఆమెకి. గైనకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రాంచ్ కాబట్టి మిగిలిన ఇద్దరిని కూడా వీలైనంత వరకు పోస్టింగ్ వచ్చేటట్టు చూడాలని మన గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను. అదేవిధంగా కూడా అన్ని బ్రాంచ్లకు కావాల్సిన వస్తువులన్నీ చూసుకుని వాటికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా కావాల్సిన అన్నీ కూడా సప్లై చేసే ఉండేటట్టు అరేంజ్ చేయాలని చెప్పి మన సూపరింటెండెంట్ గారిని కోరుతున్నాను. దానికి కావాల్సిన సహాయ సహకారాలు మన గౌరవ ఎమ్మెల్యే గారు తప్పకుండా అందిస్తారన్న మీటింగ్కి విచ్చేసిన గౌరవనీయులైన వరప్రసాద్ సార్ గారికి, జనార్దన్ రెడ్డి సార్కి, మిగతా డాక్టర్స్కి, అందరికీ నర్సింగ్ స్టాఫ్కి, ప్లస్ మీడియా ప్రతినిధులకి అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ మీటింగ్కి వచ్చేసి మాకు ఈ హాస్పిటల్ చాలా అవసరం ఉన్నాయి, ఎన్నో చాలా అసలు అవన్నీ సార్కి ఇప్పుడే చెప్పడం జరిగింది. అన్నిటికీ ఆమోదం తెలిపారు. మేము చూసుకుని వచ్చిన బడ్జెట్ని బట్టి దాన్ని బట్టి చూసుకొని మాకు కావాల్సినవన్నీ చేసుకుని రిపేర్స్ ఉన్నాయి, కుర్చీలు, ఫ్యాన్స్, అన్ని అవసరమైన వస్తువులు, మెడిసిన్స్ కొన్ని లేవు, ప్రస్తుతానికి యాంటీబయాటిక్స్ సప్లై కూడా లేవు, ల్యాబ్లో కొన్ని లేవు, అవన్నీ కొనుక్కోవడానికి. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, డాక్టర్ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సినీ హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా విడుదలైంది. గూడూరు పట్టణంలోని థియేటర్ వద్ద ప్రభాస్ అభిమానులు సందడి చేశారు. సినిమా విడుదల సందర్భంగా థియేటర్లో అసోసియేషన్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆదిపురుష్ సినిమా విడుదలైంది. గూడూరు పట్టణంలో సినీ హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ విడుదల కావడంతో ఆయన అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేశారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు యోగి తదితరులు మాట్లాడుతూ నేటి తరం వారికి రామాయణ కాలంలో జరిగిన సంఘటనలు తెలియజేసేందుకు సుమారు 500 కోట్ల రూపాయల వ్యయంతో నూతన టెక్నాలజీతో ఆదిపురుష్ సినిమా తీశారన్నారు. ఆదిపురుష్ సినిమాలో మా అభిమాన హీరో ప్రభాస్ శ్రీరాముని పాత్రలో అద్భుతంగా నటించారని తెలిపారు. సినిమా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగిందని, సినిమాలో అన్ని పాత్రలు బాగా ఉన్నాయని వారు వివరించారు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మన సంగం థియేటర్లో మార్నింగ్ 8:00 జరిగింది. చాలా అద్భుతంగా రాముడు పాత్రలో చాలా అద్భుతంగా నటించడం మా హీరో ప్రభాస్ గారు. మూవీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్కి పాత రామాయణం చెప్పే రామాయణం చూపించాలనే ఒక దృఢత్వంతో జనం అందరికీ సినిమా తీయడం జరిగింది. ఈ ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ నటించడం చాలా అదృష్టంగా భావించడం. జర్నలిస్టుల బాధలు తనకు బాగా తెలుసునని, వారి సమస్యలు పరిష్కరించేందుకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే వరప్రసాదరావు హామీ ఇచ్చారు. నకిలీ విలేకరుల ఎన్ఓసీలను రద్దు చేయడంతో గూడూరులోని సొసైటీ ప్రాంతంలో ఎమ్మెల్యేతో పాటు కమిషనర్ సాయినాథ్ను జర్నలిస్టులు శాలువాలు కప్పి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. మామిడి పండు కమిషనర్ గారికి ఏం చెప్పానంటే, వాళ్ళు గత 25 సంవత్సరాలుగా ఉన్నారు, అందరూ కూడా అర్హులు, దయచేసి మీరు వాళ్ళకి సహాయం చేయమని చెప్పిన తర్వాత ఆ మాట ప్రకారం నేను అక్కడ రాసిన దాని ప్రకారం అన్ని విధాలు కూడా కమిషనర్ గారు సాయినాథ్ గారు చక్కగా సహాయం చేశారు. కనుక నీళ్ళ విషయం, ఎందుకంటే నీళ్ళు అంటూ లేకపోతే ఎవరు మాకు ఇల్లు కట్టుకుంటారు, అది చాలా కష్టం. సో అది నేను కోరాను. ఆ తర్వాత అక్కడ బిడ్డలు వచ్చి ఉండాలంటే ఆ బిడ్డలకి అక్కడ కరెంట్ లేకపోతే ఎవరు చేస్తారు? సో అందుకని నేనేమన్నానంటే చట్టం మాట్లాడాను మున్సిపాలిటీ దగ్గర, బాబు
మౌలిక సదుపాయాలు మీరు దయచేసి ఆపవద్దు, మౌలిక సదుపాయాలు మీరు పూర్తి చేసే ఉన్న ఆర్డీఓ గారు అనికృష్ణ గారికి, అలాగే ఇప్పుడున్న కిరణ్ కుమార్ గారికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. కిరణ్ కుమార్ గారికి, దానికి అంతకుముందు ఉన్న మురళీకృష్ణ గారికి, గోపాలకృష్ణ గారి, అలా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా సాయినాథ్ గారికి, కమిషనర్ గారికి ఇప్పుడు ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తున్నానంటే, నేను ఏం కోరానంటే వారిని, వారు నాకు ఎప్పుడు అబద్ధం చెప్పలేదు, నేను వారికి అబద్ధం చెప్పలేదు. నేను ఏం చెప్పానంటే, ఈ జర్నలిస్టులు దాదాపు 25 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంటున్నారు, చాలాసార్లు ఇల్లు వేసుకున్న తర్వాత వాళ్ళు పోలీసులు వచ్చి తీసేయడం, వీళ్ళు వచ్చి తీసేయడం, రెవెన్యూ వాళ్ళు మీకు అప్పు లేదు కదా అని చేయడం, కానీ మా చేతిలోనే ఉన్నాయి మా ఇంటి స్థలాలన్నీ కూడా వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. ఇదివరకు నేను ఐఏఎస్లో ఉన్నప్పుడు కూడా జర్నలిస్ట్ విలువ తెలిసిన వ్యక్తిని, వాళ్ళ బాధ్యత తెలిసిన వ్యక్తిని, వాళ్ళు చేసే కార్యక్రమం విలువ తెలిసిన వ్యక్తిని, మా వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టోలో కూడా జర్నలిస్ట్కి ఇంటి స్థలాల విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం మాకు జ్ఞాపకం. ఆ ఉద్దేశంతో నేను ఎమ్మెల్యే అయిన వెంటనే కొంతమంది జర్నలిస్ట్ అందరూ నా దగ్గరకు వచ్చి, మాకు గత 20-30 సంవత్సరాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాము, మాకు ఇంటి స్థలాలు లేవు, మేమందరం కూడా వైట్ కార్డు హోల్డర్స్, మాకు ఎవరికి ఎక్కడ ఏ స్థలం లేదు, ఇల్లు లేవు అని చెప్పి చెప్పినప్పుడు ఆ బాధ్యత నేను తీసుకుని, అప్పుడు గోపాలకృష్ణ గారు ఉన్నప్పుడు, సబ్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది. అది బాగా ఆలస్యం అయిపోతుంది. అప్పుడున్న కలెక్టర్ గారు, చక్రధర్ గారు గారి దగ్గరికి కూడా మేమందరం కలిసి 4-5 సార్లు వెళ్ళడం జరిగింది. ఇంకా ఆలస్యం అయిపోతుంది కనుక ఆ తర్వాత మా ప్రభుత్వం కూడా ఈ జర్నలిస్ట్కి చేయాలనే ఒక ఆలోచనతో, నేను కూడా వాళ్ళని చూస్తున్నాను కనుక, వాళ్ళ కుటుంబాల నాకు తెలిసినంతవరకు అందరూ కూడా ఆ జీతాల మీద బతికేవాడే కనుక, ఏ ఒక్కరు కూడా సొంత స్థలాలు ఇల్లు లేవని నాకు తెలుసు కనుక, నేను కూడా ఎంఆర్ఓ గారి ద్వారా విచారించిన తర్వాత అందరూ వైట్ కార్డు హోల్డర్స్ అర్హులు అని చెప్పి తెలిసిన తర్వాత ముందుకు వెళ్ళడం జరిగింది. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద వైజేపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు డాక్టర్ సిఆర్ రెడ్డి దాతృత్వంతో వృద్ధులకు సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు రవీంద్రారెడ్డి మాట్లాడుతూ, వైజేపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు మనోజ్ కుమార్, గోపీనాథ్ రెడ్డి, వెంకటరామరెడ్డి, ఆర్వీరావు, గురునాథం, ఎస్ఎల్ఎన్ స్వామి తదితరులు పాల్గొన్నారు. రవీంద్రరెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత దాదాపుగా నేను అటెండ్ అయ్యి 14-15 కార్యక్రమాలు చేశాను. అన్ని చాలా అద్భుతమైన కార్యక్రమాలు. ప్రతి నెల 15వ తేదీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మీకు ఈ పొలం సరుకులు అందజేయటంలో, ఇంతకుముందు ఉన్నటువంటి డబ్బులు వస్తున్నప్పటికి కూడా, మూలధనం వస్తున్నప్పటికి కూడా దాన్ని దిగ్విజయంగా నడపటంలో ఈ కమిటీ బాగా జరిగింది. వచ్చే కమిటీ కూడా ఇంతకన్నా అద్భుతంగా రవీంద్రరెడ్డి గారు చాలా బాగా చేశారు. వాళ్ళ యొక్క మిత్రమంతా ఇంకా అద్భుతంగా చేస్తారని ఆశిస్తూ, వచ్చే రాబోయేటువంటి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్కి, సెక్రటరీ అందరూ రాలేదు కదా, ఆహ్వానం పలుకుతూ పదవి ఏదైనా సరే మన క్లబ్కి ఇస్తారు. కాబట్టి మన పీరియడ్లో మనకు ఏదైతే ఈ వైజేపీ లయన్స్ క్లబ్కి జోన్ చైర్మన్గా ఇచ్చారో ఆ పదవికి మనం న్యాయం చేసే విధంగా నా యొక్క సర్వీస్ కానీ అన్నీ కూడా చేస్తానని చెప్పేసి సముఖంగా మీకు తెలియజేస్తూ, అయితే ఈ 2023-24లో కొన్ని కొన్ని విషయాలు మనం ఆర్వీరావు గారితో మాట్లాడుకున్నాం, ఆ విషయాల్లో కూడా మనం ముందుకెళ్ళి రాలేదు. దాన్ని కూడా నేనైతే ఈ సంవత్సరంలో కానీ ఈ నెలలో కానీ నాకు వచ్చే నెల కానీ వీళ్ళని బట్టి దానికి కూడా కొంత సహాయ సహకారం నేను మీకు ఇంతవరకు అందిస్తాను. తర్వాత అలాగే సమాజం ఇప్పుడు ఈ కుటుంబ విషయంలో పెట్టాం, చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే మా షాప్కి వచ్చే వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, అది ఒక మంచి ప్రోగ్రాం. ఏంటంటే ఇంట్లో కేవలం ఒకరే సంపాదిస్తే గడవని రోజులు ఇది, అందువల్ల ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఏదో వాళ్ళకు వీలున్నంతలో సంపాదనకు మంచి అవకాశం. జనార్దన్ రెడ్డి గారు, రోహిణమ్మ గారు కూడా మా యొక్క కార్యక్రమానికి ఎంతో సహకరించారు. మా చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్న టైంలో ఈ యొక్క కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ప్రతి నెల 16 మంది బాగా బతికి ఈరోజు వాళ్ళకి ఆదరణ లేని వంటి మహిళలకి మరియు పురుషులకి 16 మందికి నిత్యం ప్రతి నెల 15వ తేదీ వాళ్ళకి తలసరుకులు ఇస్తూ వస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం పొడవునా ఈ యొక్క
మా యొక్క క్లబ్కి వైజేపీ లంచ్ క్లబ్కి ఎనలేని సేవలు అందించిన మా ప్రెసిడెంట్ రవీంద్ర రెడ్డి గారికి, సెక్రటరీ మనోజ్ గారికి, ట్రెజరర్ గోపినాథ్ రెడ్డికి, మా లైన్ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళందరినీ కూడా మేము ఈ కార్యక్రమానికి వచ్చేటట్లుగా ప్రయత్నం చేయటం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సర కాలంలో మేము కొత్తగా కూడా 4 సభ్యులను చేర్చుకొని మొత్తంగా మేము 16 మందికి తగ్గకుండా ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటా వస్తూ ఉన్నాం. మొట్టమొదటి ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగటానికి మాకు ఈ కార్యక్రమానికి దాతలైనటువంటి శ్రీ సిఆర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, తర్వాత రోహిణమ్మ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా పాస్ట్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. చాలా మాకైతే చాలా ఆనందకరమైనటువంటి యునైటెడ్ ఫోరం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు చూసి అగ్రవర్ణ కులాలకు చెందిన వారు కూడా సభ్యత్వం తీసుకునేందుకు ముందుకు వస్తున్నారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షుడు విజయ్ కుమార్ తెలిపారు. గూడూరులోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫోరం వ్యవస్థాపకులు డేగా రవి రాఘవేంద్ర, సభ్యులు అమర్నాథ్, గోపాల్, సుభాష్ చంద్రబోస్, అయ్యప్ప, మణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శుభదినం. మా జాతీయ అధ్యక్షులు డేగా రవి రాఘవేంద్ర గారి యొక్క సారథ్యం, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ స్టూడెంట్ ఫోరం చేసినటువంటి ఈ సేవ, వీటిని మెచ్చి వాళ్ళు ఇష్టపూర్వకంగా ఈ రోజున కొంతమంది ఫోరంలో జాయిన్ అవ్వడం జరిగింది. వాటిలో ముఖ్యంగా నా మిత్రుడు అంగునూరు అమర్నాథ్ గారు. వీరు మంచి విద్యావంతులు, మంచి సేవాభావం కలిగినటువంటి వ్యక్తి. వారు ఒకవేళ ఆధిపత్య కులానికి చెందిన నాయుడు కమ్యూనిటీ, ఎనీ కమ్యూనిటీ, ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్నటువంటి ఏ పేదవారికైనా మేము సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికీ దాదాపు 4 నుండి చాలా విరివిగా సేవలు అందిస్తూ ఉన్నాం, కానీ ఎక్కువగా మీడియాలో మేము కనిపించకపోయినా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళి లాస్ట్ జనవర్ణ పదయాత్ర కూడా ప్రారంభించి అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉన్నాము. అక్కడ అన్ని నియోజకవర్గాల సమస్యలను కూడా అక్కడికక్కడే పరిష్కరిస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ముందుకెళ్తున్న తరుణంలో ఆ యొక్క సేవా కార్యక్రమాలు చూసినటువంటి మా యొక్క మిత్రులందరూ కూడా ఈరోజు ఆర్గనైజేషన్లో చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా విరివిగా ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటూ ఎస్సీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, అక్కడ మేము ఉంటాము అన్న కాన్సెప్టు చాలా బాగా నచ్చింది. అందువల్లనే ఈరోజు మేము ఈ యొక్క ఆర్గనైజేషన్లో చేరేందుకు వచ్చాము. మేము ఈరోజు నుంచి కూడా అన్నవారి యొక్క భావజాలాన్ని పుణ్యపుచ్చుకొని మేము కూడా వారి కార్యక్రమాల్లో వారి కార్యక్రమాలు కాదు మన కార్యక్రమాల్లో. గూడూరు పట్టణంలోని సాయిరాం చార్టీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. కన్నా రమణయ్య వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు కన్నా చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు దాతగా వ్యవహరించారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడవేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, రాధయ్య, రాము, కుమార్ నాయుడు, పిల్లల శ్రీనివాసులు, కృష్ణారెడ్డి, సతీష్, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. సేవే లక్ష్యం, సేవే పరమార్థం అన్న ఉద్దేశంతో ప్రారంభించబడినటువంటి ప్రగతి సేవా సంస్థ ద్వారా ఈరోజు కన్నా రమణయ్య గారు, అంటే ఆయన గురించి చెప్పాలంటే వృత్తిని ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి వాస్తు రమణయ్య గారి ద్వితీయ వర్ధన సందర్భంగా ఈ సాయిరాం చారిటీస్లో ఈ భోజనాల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజంగా ఇందాక మా చంద్రన్న చెప్పినట్లుగా ఈ చంద్రశేఖర్ గారు కూడా వాళ్ళ నాన్నగారి యొక్క మంచి లక్షణాలని టూ టౌన్లో నరసింహరావుపేట నివాసిస్తున్న వాస్తు రమణయ్య అంటే మన జిల్లాలోనే ఎవరికి తెలివిని
వ్యక్తి కాదు. ఆ వాస్తు రమణయ్య రెండవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ వాళ్ళ కుమారుడు వాసు రమణయ్య కుమారుడు మా చిన్ననాటి స్నేహితుడు మా చంద్రశేఖర్ సంపూర్ణ సహకారంతో మంచి భోజనాలను ఇక్కడ ఏర్పాటు చేయటం జరుగుతుంది. మా చంద్రయ్యకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాలుగేళ్ల పాలనలో పేదలకు 2.16 లక్షల కోట్ల లబ్ధి. గుడివాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు టిట్కో ఇళ్లను అందజేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు స్కిల్ హబ్ ఏర్పాటు. రెండో పట్టణ పరిధిలోని ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు. ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తాం. ఆసుపత్రిలో జరిగిన అభివృద్ధి సలహా మండలి సమావేశంలో పాల్గొని అభివృద్ధి పనులపై చర్చించిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు. కూడూరులో ఆదిపురుష్ సినిమా సందడి. ఆదిపురుష్ సినిమా విడుదల సందర్భంగా థియేటర్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న సినీ హీరో ప్రభాస్ అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.